గత 2 సంవత్సరాలుగా కరోనా అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరిని హిట్ చేసింది ఏదో విధంగా. ఆరోగ్యం పరంగాను మనుషులను కోల్పోయో, ఆర్థిక పరంగాను, విద్యా పరంగాను, వ్యాపార పరంగాను ప్రతి ఒక్కరిని హిట్ చేసింది, నో డౌట్స్. అదే కారణంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా గత 2 విద్యా సంవత్సరాలు కూడా పోయాయి. పిల్లలు అసలు చదువే కష్టమైపోయింది, చదవడం, క్లాసుల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఒళ్ళు ఆ ఇంపాక్ట్ కనిపించింది. వాళ్ళకు అభ్యాసాల్లో మంచిగా పట్టులేక, చదువుకోక, చదువు చెప్పేవాళ్ళు లేక ఇబ్బంది పడ్డ మాట వాస్తవం అంగీకరించాలి. దాని ఫలితాల్లో రిఫ్లెక్ట్ అయింది. బాగుంది, రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు చాలామంది ఫెయిల్ అయ్యారు కాబట్టి బాధ్యత గల ఎవరైనా ఏం చేస్తారు? తర్వాత అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉన్నాయి. పిల్లలకు గనక అక్కడ కంపార్ట్మెంటలని పడింది అనుకుంటే వాళ్ళ కెరీర్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మళ్ళీ పాస్ అయినా కూడా మామూలు పాస్గానే, మామూలు ఉత్తీర్ణత సాధించినట్లే చూడాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేయకముందే ప్రభుత్వం అదే పని చేసింది, బాగా చదవండి, పాస్ అవ్వండి, మీరు రెగ్యులర్ పాస్ కిందనే ఉంటుంది, రెగ్యులర్ మార్క్స్గానే పరిగణలోకి తీసుకుంటారని. మంచి అవకాశం వీళ్ళు ఆ పరీక్షలు హాజరవ్వచ్చు. ఆ తర్వాత ఏంటి, మరింత బాధ్యత అయిన వాళ్ళు ఏం చేస్తారు? ఉదాహరణకు 400 ఎక్కడైనా అందుబాటులో ఉంటే పక్కన ఒకరినో ఇద్దరినో రోజు కాసేపు అయినా కూర్చోబెట్టి ఏదైనా ఒక సబ్జెక్ట్లో, ఏ సబ్జెక్ట్లో అయినా కనుక ట్యూషన్ చెప్పేవాళ్ళు. మీరైనా ఎవరైనా అందుబాటులో ఉంటే పాపం పిల్లలకు చెప్పండి. ఆ పని ఇప్పుడు ప్రభుత్వమే తీసుకుంటుంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జూలైలో ఉన్నాయి. సో ఈ పిల్లలకు మంచిగా తర్ఫీదు ఇవ్వండి, మంచిగా సబ్జెక్టు చెప్పండి, వాళ్ళతోటి మళ్ళీ అది పాఠాలు అప్పచెప్పించుకోండి అని చెప్పి ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసుకుంటూ ఆర్జేడీలకు, డీవీఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చుకుంటూ ఈ నెల 13 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అయిపోయేంత వరకు రోజుకు 2 సబ్జెక్టుల మీద ట్రైనింగ్ ఇవ్వండి. చాలా క్లీన్గా, నీట్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపండి అని చెప్పి ప్రభుత్వం అనేది కోచింగ్ కండక్ట్ చేస్తూ ఉంది పిల్లలకి. చాలా మంచి నిర్ణయం. 1వ 2వ సబ్జెక్టులో ఫెయిల్ అయి ఉంటారు పిల్లలు, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మార్కులో లేకపోతే ఎక్కువ వస్తేనే మీ జీవితాలు బాగుండేది కాదు. చాలా కాన్ఫిడెన్స్గా ఉండండి, జీవితాన్ని అదే నడిపిస్తుంది. సో అదే కాన్ఫిడెన్స్లోనే పరీక్షలు కూడా రాయండి, బై డిఫాల్ట్గా మీకు ఎక్కువ మార్క్సే వస్తాయి. సో ప్రభుత్వం కూడా కోచింగ్ ఇస్తూ ఉంది, ఆ కోచింగ్ను సద్వినియోగం చేసుకోండి. మనసులో ఎలాంటి భయాన్ని పెట్టుకోకండి, ఎలాంటి టెన్షన్ కూడా పెట్టుకోకండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ ఉంది. ఇంతవరకు బాధ్యత గల ఎవరైనా, వ్యక్తి అయినా, ప్రభుత్వం అయినా, సిస్టమ్ అయినా చేయాల్సిన పని. బొమ్మకు మరోవైపు పిల్లలు ఫెయిల్ అయ్యారని, ఆ ఫెయిల్ అవ్వడం మహాపాపం అని, ఆ ఫెయిల్ అవ్వడం జీవితంలో అత్యంత ఫెయిల్యూర్ అన్నట్టు, మళ్ళీ ఫెయిల్ అవ్వడం వెనక ప్రభుత్వ వైఫల్యమే ఉంది అని, మళ్ళీ ఫెయిల్ అయిన పిల్లలతోటి జూమ్ సమావేశాలు పెట్టి, ఫెయిల్ అయిన పిల్లలతోటి రాజకీయాలు చేసుకుంటూ, ఈ ఫెయిల్ అయిన పిల్లల్ని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ, ఈ ఫెయిల్ అయిన పిల్లల్ని మరింత బలహీన మనస్తత్వంలోకి నెట్టి వేసుకుంటూ ఇటువంటి ప్రయత్నాలు ఎవరు చేస్తూ ఉంటారో, నా దృష్టిలో ఇది ఒక రకమైన తీవ్రవాదం. ఆ తీవ్రవాదం టకటగా కాల్చి చంపేస్తాడు వాడు 5-6 మందిని, 10 మందిని, 20 మందిని. కానీ ఇది ఈ వయసులో, ఈ స్టేజ్లో పిల్లల మనసు మీద చూపించే ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది. అటువంటి పిల్లలతోటి ఇప్పుడు రాజకీయాలు ఏంటండి? అటువంటి పిల్లలతోటి ఇప్పుడు సమావేశాలు ఏంటండి? అటువంటి పిల్లల్ని రెచ్చగొట్టడం ఏంటండి? పిల్లలకు కాసింత స్వేచ్ఛనివ్వండి, పిల్లలకు కాసింత ధైర్యాన్ని ఇవ్వండి. మీకు బాధ్యత ఉంది అంటే మీరు కూడా ట్రైనింగ్ క్లాసులు పెట్టండి. మీ పార్టీకి సంబంధించి మీరు రిక్రూట్ చేసి 4 రోజులు వరకు ఫ్రీగా పాఠాలు చెప్పండి, మంచిగా ట్రైన్ చేయండి, పరీక్షల్లో పాస్ అయ్యేలా చెప్పండి. బాధ్యత గల వ్యక్తులు చేసే పని అది. ఇదేంటండి, నా తెలియక అడుగుతాను అంటే ఒక వాళ్ళ జీవితాలని అతలాకుతలం చేద్దాం అనుకుంటున్నారా?
భవిష్యత్తు మీద ఎంత ఇంపాక్ట్ చూపెడుతుంది ఇదంతా? ఎందుకు దీన్ని ఇంత కాంప్లికేటెడ్ చేస్తూ ఉన్నారు? దిస్ ఈస్ నాట్ ఫెయిర్ అని మీ మనసుకు కూడా అనిపించదా అండి? వీళ్ళ మనసులకు కూడా అనిపించదా? మళ్ళీ మీడియాలో అనబడే వాళ్ళు కాసింత బాధ్యత లేకుండా, సమాజం మీద కాసింత ప్రేమ లేకుండా, అలా బ్యాలెన్సింగ్ మైండ్ సెట్ లేకుండా దేంతో రాజకీయం చేయాలి, దేని మీద బేస్డ్ అయ్యే ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి అనే ఇటువంటి సెన్స్ కూడా లేకుండా ఇవేం మీడియా, ఇవేం రాజకీయ పార్టీలు, ఈ మాట్లాడే వాళ్ళు వీళ్ళేం మేధావులు, అసలు ఒక తరాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు. విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లల మెదళ్ళను విషతుల్యం చేస్తున్నారు. ఇది అసలు అత్యంత ఘోరం, ఇది నేరం. ఇది ఆ పిల్లలతో రాజకీయాలు చేస్తున్న వీళ్ళ మీద పెట్టాలి కేసులు.